కాలేజ్ లో యాన్యువల్ డేస్ ఫెస్ట్లు ఫేర్వెల్ చేయడం కామన్. కానీ బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ లో మాత్రం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను వచ్చేతరం జనానికి కావచ్చు, వచ్చేతరం యువతకి పరిచయం చేసే విధంగా అయితే బోనాల వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు మనం కాలేజ్ ప్రాంగణంలో ఉన్నాం. ప్రజలు మనతో పాటు అయితే స్టూడెంట్స్ ఉన్నారు, దాంతో పాటు బాహుబలి ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు. మనం వారితో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది కాలేజ్ లో బోనాల సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం తెలుసుకుందాం. ఇలాంటి మూమెంట్స్ తక్కువగా చూస్తుంటాం. కాలేజ్ లో ఎంతసేపు చదువుకే ఎక్కువ ఇంపార్టెన్స్ చాలా. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అండి, చాలా హ్యాపీగా ఉంది చూస్తానికి. మన లోకల్ కల్చర్ అండ్ లోకల్ ఇది బోనాలు ఇలా సెలబ్రేట్ మన స్కూల్లో కాలేజ్ లో ఇలా స్టూడెంట్స్ అందరూ కలిసి ఇంత వైభవంగా ఇంత ఇదిగా జాయిస్ గా సెలబ్రేట్ చేస్తాం. చాలా ఇట్స్ వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ టైం అండి, ఆనెస్ట్లీ చూస్తున్నాయి కదా తప్ప ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదండి, ఫస్ట్ టైం. చాలా ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అండి, చాలా హ్యాపీగా ఉంది. సచ్ ఎ జాయిస్ థింగ్ అండ్ సో fun, everybody is enjoying it and it's nice that everybody is participating so actively and having a good time. Students ke Japan kutna sir, yeah, only thing they're having fun, they're doing good. I wish them all the best and in their academics and all their extracurricular activities. Manto paatu students gunnaru adudam variki ee event lo ante ilanti aa pandagalo first time paaduguntunnara telusukundam. So em per meedi a year Nandini, MBA final year second year. యాక్చువల్లీ కాలేజ్ లో అన్ని డిఫరెంట్ లైక్ దసరా చేసాము, సంక్రాంతి చేసాము, బట్ బోనాలు అనేది ఫస్ట్ టైం. చాలా బాగుంది, అంటే ఇంట్లో చేసుకునే విధానంగా చేసాము. ఇక్కడ యూజువల్ గా అయితే కాలేజ్ లో ఇలాంటి పండుగలు చేయరు, చదువుకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో మరి మీ కాలేజ్ లో ఇలాంటి ఒక పండుగ చేయడం ఎలా అనిపిస్తుంది? దాంతో పాటు బోనం ఎలా తయారు చేస్తారు, ఏమేమి వాడుతారు తెలుసా? యా, నార్మల్ గా చాలా చాలా కాలేజెస్ లో అయితే స్టడీస్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. మా కాలేజ్ లో కూడా సేమ్ ఇస్తారు, బట్ దానికి ఈక్వల్ గా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కి కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ బోనం ఎలా తయారు చేస్తారంటే ఆబ్వియస్లీ నోన్ కుండల్లో చేస్తాము. అన్నం ఉడికించి అందులో బెల్లం వేసుకుని తర్వాత పసుపు కుంకుమ, మనం అమ్మవారిని దైవంగా భావించి పసుపు కుంకుమతో అలంకరిస్తాము. అండ్ వేపాకులు చాలా ప్రీతికరం కాబట్టి వేపాకులు. చూడడానికి చక్కగా రెడీ అయ్యావు, ఎలా రెడీ అయ్యావు? టైం ఎంత టైం పట్టింది మొత్తం బోనాన్ని ప్రిపేర్ చేయడానికి? 3 hours పట్టింది. 3 hours లో 2 hours అయితే నేను రెడీ అయినాను, 1 hour ఏమో బోనం గిట రెడీ చేసినాం. మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, పోతురాజు వేషం వేసుకున్న వాళ్ళు. బోనాల పండుగ అంటేనే మెయిన్ గా పోతురాజుల విన్యాసాలు శిశుత్ర పూర్ణంగా కనిపిస్తుంటాయి. మరి స్టూడెంట్స్ ఇలాంటి వేషం వేసుకోవడం ఎలా అనిపిస్తుంది తెలుసుకుందాం. ఏం పేరు, ఏ ఇయర్? నా పేరు సిద్ధు, నేను క్లాస్ 8th class. ఫస్ట్ టైం వేసుకున్నావు, ఇప్పుడు వేసుకున్నావు ఈ వేషం? ఫస్ట్ టైం వేసుకోవాలా. ఏ ఇయర్ నువ్వు? ఫస్ట్ టైం వేసుకుంటున్నావా, ఇంటి దగ్గర వేసుకుంటూ ఉంటావా? ఇంటికాడ వేస్తూనే ఉంటా 5 years దీంతో. మా దోస్తులు రెడీ చేసిరు, మంచిగా మంచినే ఉంది. కాలేజ్ తరఫు నుంచి అయినా పోతురాజ్ మంచినే ఉంది. మంచిగానే చేస్తారు. అయితే సేమ్ బోనాల పండుగ అంటే ఏ విధంగా ఉంటుందో యాస్టీస్ అదే విధంగా అయితే అంబేద్కర్ కాలేజ్ లో కూడా వేడుకలు జరుగుతున్నాయని చెప్పాలి. వినోద్తో బోనిక హైదరాబాద్.